వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ స్టేషన్ నందు పరిధిలో వచ్చే అన్ని ప్రాంతాల మద్యం దుకాణాలు ఎంపిక ప్రక్రియ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ సిఐ శ్రీనివాసు బాలాజీ తెలియజేశారు. చివరి దరఖాస్తులు ఆఖరి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలియజేస్తూ, లాటరీ పద్ధతి 11వ తారీఖున రాజమహేంద్రవరం ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ దరఖాస్తు స్వీకారం ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా జరుగుతుందని సిఐ తెలియజేశారు. కంప్లీట్ సబ్మిట్ చేయడానికి ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటలతో చివరి తేదీ అండి. 11వ తేదీన డ్రాలు జరుగుతాయి. 11వ తేదీన సక్సెస్ఫుల్ బిడ్డర్స్ అందరూ నిర్దేశిత ఫీజులు లైసెన్స్ ఫీజు చెల్లించిన ఎడల 12వ తారీఖు నుంచి వాళ్ళ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. కోరుకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ బ్రాందీ లిక్కర్ షాపులకి ఆక్షన్స్ రెడీ అయినాయండి. ఈ 3 కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలకు గాను 11 షాపులకి గెజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారి ద్వారా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇష్యూ చేశారండి. వాటిల్లో గోకవరం మండలం 5 లిక్కర్ షాపులు, కోరుకొండ మండలం 4 లిక్కర్ షాపులు మరియు సీతానగర మండలం 2 లిక్కర్ షాపులకి మొత్తం 11 షాపులకి గెజెట్ రిలీజ్ చేయవటం జరిగిందండి. ఈ ఒక్కొక్క లిక్కర్ షాప్కి టెండర్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చండి. టెండర్ అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు ఉంది. అదేవిధంగా టెండర్ ద్వారా ఎలా అప్లికేషన్ చేసుకోవాలన్నది 3 రకాలుగా ఉందండి. ఒకటి ఆన్లైన్ విధానం, గవర్నమెంట్ నిర్దేశించిన వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సంబంధిత వివరాలన్నీ పూర్తి చేసి మీరు ఏ షాప్కి గెజెట్ ఏ గెజెట్ నెంబర్కి టెండర్ వేసుకోవాలన్నా గెజెట్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి మీ వివరాలన్నీ పూర్తి చేసి అక్కడ పేమెంట్ మోడ్లో ఉన్న పేమెంట్ మోడ్లో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 2 లక్షల రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీకు ఎంట్రీ పాసు, అప్లికేషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అన్నీ కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ అవుతాయి. దీనికి మీరు మీ ఇంటి దగ్గరే ఉండి నెట్లో ఇంటర్నెట్లో చేసుకోవచ్చు. రెండోది హైబ్రిడ్ మోడల్ అని ఒక మోడల్ ఉందండి. ఈ మోడల్లో పై విధంగానే ఇంటర్నెట్లోకి వెళ్ళి మన వివరాలన్నీ ఫిల్ చేసి ఏ గెజెట్ నెంబర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం ఆ గెజెట్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి పూర్తి వివరాలు ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయిన ఆప్షన్లో చలాన మోడ్ అని ఓపెన్ చేసుకుంటే మీకు ఒక చలానా డౌన్లోడ్ అవుతుందండి. ఆ చలానాన్ని తీసుకుని వెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ 2 లక్షల రూపాయలు చలానా పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రిఫరెన్స్ నెంబర్ని మళ్ళీ మన వెబ్సైట్లో ఎంట్రీ చేసుకుంటే మీకు అప్లికేషను కంప్లీట్ అవుతుంది. అది మా డెస్క్కి వచ్చేస్తుంది. మేము ఇక్కడ వెరిఫై చేసుకుని మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు ఎంట్రీ పాస్ని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని ఇష్యూ చేయడం జరుగుతుందండి. అలా కాదు, మాకు నెట్ సౌకర్యాలు అవి లేవు, మేము స్టేషన్ ద్వారా చేసుకుంటామని గలిగితే కనుక డైరెక్ట్ సరాసరి స్టేషన్కి వస్తే 4 ఫార్మ్స్ ఉంటాయి. ఈ A3 ఫాము, R1 ఫాము, ఎంట్రీ పాసు, ఎక్నాలజ్మెంట్ అని ఈ 4 ఫిలప్ చేసి 2 లక్షల రూపాయలు డీడీని కానీ తీసుకొస్తే కనుక మేము దాన్ని 2 లక్షల రూపాయలు డీడీని తీసుకుని అప్లికేషన్ తీసుకుని మీకు అప్లికేషను వేసినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని మరియు ఎంట్రీ పాస్ని ఇక్కడ కోరుకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయిన నేను ఇష్యూ చేయడం జరుగుతుందండి మా ఈఎస్ గారి ఆదేశాల మేరకు. ఒక అప్లికేషన్దారుడు ఒక ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎన్ని షాపులకు అప్లై చేసినా కానీ వారికి లాటరీలో ఎన్ని షాపులు తగిలితే అన్ని షాపులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఒక్కొక్కరికి ఒక షాప్ మాత్రమే ఉండేది. ప్రస్తుతానికి అయితే ఒక లాటరీదారుడు ఎన్ని షాపులకైనా అప్లై చేసుకోవచ్చు. అతను లాటరీలో ఎన్ని షాపులను గెలుపొందితే అన్ని షాపులను కూడా అతనికి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నిర్దేశించిన ఒక్కొక్క షాప్కి 65 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు సంవత్సరంగానే ఉంది. అది అందులో 1/3 చెల్లించిన ఎడల అతనికి లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ ఆక్షన్స్ వచ్చేసి మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రాజమహేంద్రవరంలో ఆనంద్ కళా కేంద్రంలో జరుగుతుందని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.